శ్రీ గురుభ్యో నమః. బుధ ఆదిత్యయోగం గురించి మనం మాట్లాడుకుంటున్నాం. మిథున లగ్నానికి చతుర్థంలో బుధ ఆదిత్యయోగం అంటే ఏ విధంగా ఉంటుంది? ఇక్కడ వ్యాపారము, ఒక సంసారం కూడా ఒక వ్యాపారం లాంటిదిలా ఉంది. అంటే ఏంటి, ఇద్దరు కలిసి ఉండి ఒక పార్ట్నర్షిప్గా వ్యాపారం ఉంది. అంటే ఒక సంసారం అనే సాగరాన్ని దాటడానికి చేసే ప్రయత్నమే మనం చేస్తుంటాం. ఇక్కడ అందరూ ఇప్పుడున్న ఈ లౌకిక ప్రపంచం ప్రతి ఒక్కటి అండర్స్టాండింగ్ మీదే, ఒక అండర్స్టాండింగ్ మీద వ్యవహారం నడవలేదు తప్ప ఇక్కడ ఒక ప్రేమ అనురాగాలు ఎక్కువగా మనకు అనిపించట్లేదు. ఇలా అంటున్నాం తప్పుగా అనుకోకండి. వ్యవహారం ఏంటి చెప్తున్నాం మీకు. ఒక అండర్స్టాండింగ్, ఒక పార్ట్నర్స్, ఈజ్ మై పార్ట్నర్ అంటారు. అక్కడ పార్ట్నర్ లైఫ్ పార్ట్నర్ అంటారు. నా భర్త అని అంటారు ఇంగ్లీష్లో, లైఫ్ పార్ట్నర్ అని పిలుస్తుంటారు అందరూ ముందు చెప్పేటప్పుడు. మా ఆయనండి చెప్పరు చాలా మంది తెలుగులో, ఈజ్ మై లైఫ్ పార్ట్నర్ అండి, షీఈ్ మై లైఫ్ పార్ట్నర్ అనుకుంటారు. లైఫ్ అందరికీ పార్ట్నర్గా ఉంటుంది. ఎంత అద్భుతంగా చెప్తారండి ఇంగ్లీష్లో, మనం అసలు ఊహించరు అన్నమాట. అంటే ఏంటి, నువ్వేమంటున్నావు పార్ట్నర్ అంటే ఏంటి, నువ్వు ఇద్దరు సార్లు కలిసి పార్ట్నర్షిప్ వ్యవహారం నడుపుతున్నట్టు అక్కడ. ఇంకా వాళ్ళు అదే నిజం అనుకుందాం. అలా నిజం అనుకున్నప్పుడు కూడా ఈ జాతకంలో ఒక్కొక్కసారి ఏం జరుగుతుందండి, మన జాతకంలో చతుర్థంలో ఏదైతే బుధాదిత్యయోగంలో పూజలు వస్తే ఏ విధంగా మనకు ఇబ్బంది కలుగుతుందో, మధ్యలో ఆ పూజలు వచ్చినప్పుడు ఎలా ఏడిపిస్తుంటాడు. అలాంటి పూజుడు ఏడో స్థానంలోకి వచ్చినప్పుడు ఏంటంటే భార్యాభర్తల మధ్య ఉన్న ఈ పార్ట్నర్ ఏదో ఉంది, లైఫ్ పార్ట్నర్షిప్ అనేది అనుకుంటాం మనం ఇంగ్లీష్లో మాట్లాడుతున్నాం కదా, అక్కడ కూడా వాడు ఒక అలర్ట్ చేయడం ప్రయత్నం చేస్తాడు. అలా అలర్ట్ చేసేటప్పుడే వాళ్ళిద్దరి మధ్య మనస్పర్ధలు రావడం. ఇప్పుడు అమెరికాలో ఉంటున్నాడు, ఎన్ఆర్ఐలో ఉంటున్నారు చాలా మంది, ఇలా పెళ్లి చేసిన అలా వెళ్తే అక్కడ ఏదో మా ఆయన ఏదో అన్నాడని చెప్పి కోపం తెచ్చి మనం అలా ఫ్లైట్ తిరిగి మన ఇక్కడికి వచ్చేస్తుంది. అర్థం బర్థం లేని ఆలోచనలతో అసలు వివాహ బంధానికి ఉన్న సంబంధం ఏంటో దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయడం అనేసి మా ఆయన ఒక మాట అన్నాడు కాబట్టి వచ్చేస్తాం. ఒక మాట అంటే వచ్చేసేటట్టయితే పూర్వకాలంలో సంసారం ఏ విధంగా జరిగింది, ఒక్కొక్కరు 10 పిల్లల్ని సంసారాన్ని అంటే సంతాన యోగాన్ని ఇస్తూ ఇప్పటికీ కూడా సహస్ర చంద్ర దర్శనం చేసుకుంటే ఎంతో ఆనందంగా ఉన్న ఫ్యామిలీస్ ఎంతో మంది వాళ్ళు ఎలా ఉంటున్నాడు. ఇలా మాట మాట ఒక మాటకే బయటకు వచ్చేస్తే అయిపోయింది. అది ఆడవాళ్ళు వచ్చేవే కాదు, మగవాళ్ళు కూడా అలాగే వదిలేస్తున్నారు. ఆడవాళ్ళు మరీ ప్రత్యేకంగా వచ్చేస్తున్నారు. అసలు ఏమిటో వాళ్ళ వివాహానికి ఒకసారి అర్థం పడతాం లేకుండా కరెక్ట్గా 4 తిరిగి అమ్మాయి వచ్చేస్తారు. నాకు వాడికి నచ్చలేదు, వాడి పరిస్థితి నచ్చలేదు, కానీ వాడు అవి మాట్లాడే కాబట్టి వచ్చేసాను. కొంతమంది ఎంగేజ్మెంట్ అయిన తర్వాత కూడా వారం రోజులు వాళ్ళతో మాట్లాడేందుకు అనిపిస్తుంది, వీడు నాకు నచ్చలేదు, ఆ ఎంగేజ్మెంట్ కట్ చేయబడుతున్నాను. వీటన్నిటి కారణం ఏంటి? గ్రహాలు ఎప్పుడైతే కలిసి ఉన్నాయి, జాతకాలు మ్యాచ్ అయింది, ఎందుకు జరుగుతుంటాయి? గోచారంలో ఒక్కొక్కసారి ఈ కుజుడు అనే గ్రహం ఎప్పుడైతే మనకు అవసరం లేని ప్రదేశంలో ఎక్కడైతే వెళ్తే మనకు ఇబ్బంది కలుగుతుంది, అలాంటి ప్రదేశంలో వాడు ట్రాన్సిట్లోకి వచ్చి ఒక 4 ఉన్నప్పుడు మనోభావాలలో తేడాలు వచ్చేస్తున్నాయి. ఆ తేడాలు వచ్చిన వల్ల సంసారం అనేది కొంతవరకు జాగ్రత్తగా అర్థం చేసుకుంటే నిలబెట్టుకోగలుగుతారు, లేకపోతే సంసారం అనేది విడిపోవడానికి వరకు వెళ్ళిపోవడం ప్రయత్నం చేస్తారు. దీని గురించి మరొక విషయాలు వచ్చే ఎపిసోడ్లో తెలుసుకుందాం. శుభం యాత్ర.